శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పాలకొండలో పాలకొండ జిల్లా సాధన కోసం విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పాలకొండ రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని పాలకొండ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని నివారించుకోవడం కోసం మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ రోజు రాజకీయ గతీతంగా అందరిని కలిసి చెప్పి ఒప్పించి కలిసి వచ్చాం. वचन वारोज कार्यक्रम ना इंका बोलपेद आया प्रात वार प्रां रक्षा की पद्धत अंश दृष्टि चपाली श्रीकाकुम आरटीसी कांप्लेक्स नीचे पड़वर वेप हर निजर्ग पैध श्रीकाकुम टाउन श्रीकाकुम टाउन तो हर మండలంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యా సంస్థలు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కానీ విద్యా సంస్థల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళకి ప్రారంభంలో ఎన్జిఓ సంఘం తరఫున పురుషోత్తం నాయుడు గారు ప్రకటించి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పారిశ్రామిక వాడిని విడిచిపెట్టుకోమని చెప్పేసి కొంతమంది పెద్దలు ప్రముఖులతో కలిపి ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు శ్రీకాకుళంలో. ఈ నేపథ్యంలో మొన్నను वार पादयात्र सदर्भंगा वैएसआरसीपी नायकुलु गौरव मंत्रिगा पनिचेस्तुन्नट्टि धर्मान कृष्णदास गारु पालायकलो पादयात्र प्रारंभ सदर्भंलो वारु माट चेप्पारु. एट्टि परिस्थितुल्लो एच्चर्लनि श्रीकाकुळंलोने उंचुतामु अनि चेप्पेसि इलांटि सदर्भंलो मन पालकोंड नियोजकवर्गान्नि పాలకొండ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఉంచాలనే ఆకాంక్ష మన ప్రజాప్రతినిధులకు ఎందుకు కలగకూడదు? అటువంటి ఆలోచనలు కల్పించడం కోసమే ఈ విస్తృత సమావేశం ప్రారంభంగా మనం పెట్టుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నాం. ఇందులో అనేక వర్గాలకి నష్టం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతుంది ఈ విస్తృత సమావేశంలో. మరి